అందరికి నమస్కారం, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను. ఇది కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు, టీఎస్పీఎస్సీకి సంబంధించింది. ఇక ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మరి ఫారెస్ట్ బీటా ఆఫీసర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసి మరి సర్టిఫికేషన్ ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మొన్న ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చారు కదా స్పెల్ సంబంధించింది. మరి ఇక ఇప్పుడైతే లెటర్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి అంటే వాకింగ్ టెస్ట్ కావచ్చు లేకపోతే ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ సంబంధించిన సమాచారం ఇది. మనం చూస్తున్నది అయితే టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మనం స్క్రోల్ చేసినప్పుడు కింద డీటెయిల్స్ అయితే ఉంటాయి, నేను ముందు తీసుకొస్తున్నాను. మిస్ అవ్వకుండా వీడియో చూడండి, ఎందుకంటే ఫారెస్ట్ బీటా ఆఫీసర్కు చాలామంది మరి ఎగ్జామ్ రాసి కొంతమందికి రాక బాధపడితే కొంతమంది వచ్చి ఇన్రోల్ వెయిట్ చేస్తున్నారు పోస్టింగ్ కోసం. వాళ్ళందరి కోసం ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ రిలేటివ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఇంకా ఎవరైనప్పటికీ మీ ఇరు పొరుగు కావచ్చు, మీ గ్రామాలలో కావచ్చు, ఎవరైనప్పటికీ అందరికీ ఫార్వర్డ్ చేయండి, వారికి కూడా హెల్ప్ చేయండి ఈ యొక్క న్యూస్ని. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 48/2017 క్లిక్ చేస్తున్నారండి. మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్. మనకి ఇంతవరకు అయితే సర్టిఫికేషన్ అంతా కూడా మనకి ఫిజికల్గా ఉంటుండే, కాకపోతే మన కరోనా పరిస్థితులు, కరోనా ప్రభావం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము మరి కమిషన్కి అంటే టీఎస్పీఎస్సీకి వెళ్ళి సర్టిఫికేట్ చేసేంత టైం కూడా లేదు. దానివల్ల ఎవరికి కూడా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మరి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేస్తే దాని మరి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఇది మనకు ఫస్ట్ టైము మరి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో సర్టిఫికేషన్ కోసం అప్లోడ్ చేయడం అనేది. ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ నేము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి. మరి ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా టీఎస్పీఎస్సీ ఐడి కూడా ఉంటుంది, లేదంటే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వచ్చండి, ఏది గుర్తుంటే అది ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీకు తెలిసి టీఎస్పీఎస్సీ అందరికీ కూడా మనకు హాల్ టీఎస్పీఎస్సీ ఐడి గుర్తుంటుంది కాబట్టి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ ఉంది, నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఒకటే కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అదే ఉంది కాబట్టి. టీఎస్పీఎస్సీ ఐడి ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ ఓటీపీ అంటే మన మొబైల్ నెంబర్కి ఫోన్ నెంబర్ వస్తుంది, మన ఓటీపీ వస్తుందండి, మన ఏదైతే మొబైల్ వాడుతుందో మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసినాక మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఏవైతే స్టడీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో, అంటే మరి లోకల్ సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా 10th క్లాసు, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మనకు ఏమేమి సర్టిఫికేట్ ఉన్నాయో అవన్నీ కూడా మరి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయడం వెరిఫై చేస్తారండి. ఇక ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మీకు ఎక్కడ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త సంవత్సరం మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.